గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలో సిఎల్పి సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి కొత్తగా ఎన్నికైన 64 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఏకవాక్య తీర్మానం ద్వారా సిఎల్పి నేత ఎంపికను ఎమ్మెల్యేలు అధిష్టానానికి అప్పగించనున్నారు. కాగా ఈ భేటీలో సిఎల్పి నేత ఎన్నికపై స్పష్టం వస్తే ఇవాళ రాత్రికి ప్రమాణ స్వీకారం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారానికి ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. రాజ్భవన్కు టెంట్లు, ఇతర ఫర్నిచర్ సామాగ్రి తరలిస్తుండటంతో సీఎం ప్రమాణ స్వీకారం ఇవాళే ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజ్భవన్ దగ్గర పోలీసులను భారీగా మోహరించారు. కాగా సీఎంగా ఎవరిని ఎంపిక చేస్తారని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలో సిఎల్పి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కొత్తగా ఎన్నికైన 64 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఏకవాక్య తీర్మానం ద్వారా సిఎల్పి నేత ఎంపికను ఎమ్మెల్యేలు అధిష్టానానికి అప్పగించనున్నారు. కాగా ఈ భేటీలో సిఎల్పి నేత ఎన్నికపై స్పష్టం వస్తే ఇవాళ రాత్రికి ప్రమాణ స్వీకారం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారానికి ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. రాజ్భవన్కు టెంట్లు, ఇతర ఫర్నిచర్ సామాగ్రి తరలిస్తుండటంతో సీఎం ప్రమాణ స్వీకారం ఇవాళే ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజ్భవన్ దగ్గర పోలీసులను భారీగా మోహరించారు. కాగా సీఎంగా ఎవరిని ఎంపిక చేస్తారని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.